మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయని, గత దశాబ్ద కాలం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో చెరువు నిండు కుండలా మారి కలకలలాడుతూ కాల్వలు నిండుగా పారడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోలిపేట గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్కు, అలాగే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్కు, డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డికి, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉడతల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలం రైతు విభాగం అధ్యక్షుడు గొల్లిపల్లి పోసంరెడ్డి, చిలువరు ఇంద్రసేనారెడ్డి, దోబల వాసురెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వెంకటరమణారెడ్డి, దొంతుల పెంటయ్య, ముదిరాజ్, వార్డు సభ్యులు కొక్కండ నరేందర్ రెడ్డి, యూత్ ఉపాధ్యక్షులు ఉపేందర్ యాదవ్, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.